హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పోస్పాటి రెడ్డి ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ సెకండరీ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకు ఉన్నటువంటి లఘు ప్రశ్నలు సెవెంత్ రోమన్లో మనకు వస్తాయి భాగం నుంచి కాబట్టి వాటికి సంబంధించినటువంటివి ఇక్కడ మీకు వివరిస్తాను ఇప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ కాబట్టి వాటికి సంబంధించిన సిలబస్లో కొన్ని ముఖ్యమైనటువంటివి ఇక్కడ వివరిస్తున్నాను మొదటిపేసి చూడండి కథా ప్రభుత్తి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే కథ అంటే ఎప్పుడు ప్రవృత్తి అంటే మొదలుకొని ఎప్పుడు మొదలుకొని అశుభాని అశుభంతో కూడినటువంటి నిమిత్తాన్ని కార్యములు దృశ్యంతే కనపడుతున్నాయి సమాధానం యద ఎప్పుడైతే సీతా సీతాదేవి ఇహ ఇక్కడికి సంప్రాప్తాహ తీసుకురాబడిందో తదా ప్రభుతి అప్పుడు మొదలుకొని అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అశుభంతో కూడినటువంటి కార్యాలు కనబడుతున్నాయి యదా సీత ఇహా సంప్రాప్తా తదా ప్రభుతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అదండి నెక్స్ట్ ఉండే ప్రశ్న చూడండి సీతా కీదృశి సీతాదేవి ఎటువంటిది అని విభీషణుడు వర్ణించాడు అన్నమాట ఓకేనా సమాధానం సీత సీతాదేవి చింతా విష ఆమెకి చెడు చేయాలనే ఆలోచన ఉంది ఆ ఆలోచనే విషంతో సమానం ఓకేనా నెక్స్ట్ పంచాంగులి అన్నాడండి పంచాంగులి అంటే ఐదు వేళ్ళు పంచశిరహ ఐదు తలలు కలిగినటువంటి సర్ప ఇవ సదృశి సర్పముతో సమానము అని చెప్పి చెప్తున్నాడండి సీత చింతా విష ఓకేనా నెక్స్ట్ పంచాంగులి పంచశిర సర్ప ఇవ సదృశి ఇదండి నెక్స్ట్ మూడో ప్రశ్న నరాహ నరులు కహ ఇవ కహ అంటే ఎవరు ఇవ అంటే వలే ఎవరి వలె రనే సీదంతి రణంలో అంటే యుద్ధంలో సీదంతి నశిస్తారు అని అంటున్నారండి నరాహ నరులు వాలుక సేతవహ ఇవ రణే సీదంతి ఇసుకతో కట్టిన వాలుక సేతవహ అంటే ఇసుకతో కట్టిన ఆనకట్ట ఇవ అంటే వలే రణే సీదంతి యుద్ధంలో మరణిస్తారు నరాహ వాలుక సేతవహ ఇవ రణే సీదంతి అని చెప్పి చెప్పాడండి ఓకేనా ఇక రెండవ పాటి భాగం మనకి చిన్నవైనటువంటి ప్రశ్నలు చూడండి ధర్మనిష్టం నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది సుదక్షిణా దిలీపవు కిమర్థం నందిని దేనోహ్ సేవాం అకృతాం సుదక్షిణా దిలీపౌ సుదక్షిణాదేవి మరియు దిలీపుడు కిమర్థం ఎందుకు నందిని దేనోహ్ నందిని దేను యొక్క సేవాం సేవను అకృతాం చేసెను ఓకేనా ఇప్పుడు సమాధానం కిమర్థం అనే పదంలో మనం సంతానార్థం అనే పదం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి సుదక్షిణ దిలీపౌ సంతానార్థం నందిని దేనో సేవాం అకురుతాం సుదక్షిణా దేవి మరియు దిలీపుడు ఇద్దరూ కూడా సంతానార్థం సంతానం కోసం నందిని దేనోహ్ నందిని దేనువు యొక్క సేవాం అకురుతాం సేవను చేసెను ఇదండి రెండో ప్రశ్న చూడండి దిలీపేన సేవ్యమానం దిలీపుని చేత సేవించబడుతున్నటువంటి నందిని దేనుం నందిని దేనువును కహ చకర్ష ఎవరు పట్టుకుపోయెను ఇదండి సమాధానం దిలీపేన సేవ్యమానం దిలీపుని చేత సేవించబడుతున్న నందిని దేనుం నందిని దేనువుని సింహ చకర్ష సింహము పట్టుకుపోయెను ఇదండి దిలీపేన సేవ్యమానం దిలీపుని చేత సేవించబడుతున్న నందిని దేనుం నందిని సింహ చకర్ష సింహము పట్టుకుపోయాను నెక్స్ట్ మూడో ప్రశ్న ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ కస్మాత్ సంగృహీత ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ ధర్మనిష్ట అను పాఠ్యభాగం కస్మాత్ ఏ గ్రంథము నుండి సంగృహిత సంగ్రహింపబడినది తీసుకోబడినది అని అర్థమండి ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ రఘువంశ మహాకావ్యాత్ రఘువంశం అనేటువంటి మహాకావ్యం నుండి సంగృహీత సంగ్రహింపబడినది ధర్మనిష్ట పాఠ్యాం సహ రఘువంశ మహాకావ్యాత్ సంగృహీత రఘువంశం అనేటువంటి మహాకావ్యం నుంచి సంగ్రహింపబడినది మూడో పాఠ భాగానికి వెళ్ళబోయే ముందు మీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీకు కావలసినటువంటి విషయాలను వీడియోలను వీక్షించండి మీకు ఏ సందేహం ఉన్నా సరే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి మీకు తప్పకుండా రిప్లై వస్తుంది కానీ తొందరపడద్దు మీరు పెట్టగానే ఆన్సర్ రావాలంటే నేను ఖాళీగా ఉండాలి ఓకేనా రిప్లై అయితే ఇవ్వడం కన్ఫర్మ్ కొంచెం లేట్ అవ్వచ్చేమో బట్ మీకు నైట్ పెట్టినా ఉదయానికి మెసేజ్ రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ అండి చాణక్య నిత్యశాస్త్రం ఈ పాఠ్యభాగంలో మనకి కూడా చాలా చిన్నవిగా ఉంటాయి ఆన్సర్స్ చూడండి సర్వేంద్రియాణం ప్రధానం కిమ్ సర్వేంద్రియాణం ఇంద్రియాలన్నిటి ఎందు ప్రధానం కిమ్ ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటున్నాడండి ఏంటి నయనం నయనం అంటే కన్ను ఇది మనకి సామెతలు కోటేషన్స్లో కూడా ఇవన్నీ ఉన్నాయండి సర్వేంద్రియాణం ప్రధానం నయనం ఓకేనా నెక్స్ట్ అండి మూడు రెండో ప్రశ్న పృథివ్యాం త్రీని రత్నాని కానీ పృథివ్యాం భూమి ఎందు త్రీని మూడు రత్నాని రత్నాలు కానీ ఏవి అని అంటాడండి పృథివ్యాం త్రీని రత్నాన్ని ఓకేనా భూమి ఎందు ఉన్నటువంటి మూడు రత్నాలు జలం అన్నం సుభాషితం నీరు అన్నము సుభాషితము జలం అన్నం సుభాషితం ఇదండి నెక్స్ట్ మూడవది వ్యాధి తస్య మిత్రం కిం రోగంతో ఉన్నవారికి మిత్రుడు ఎవరు అని అంటున్నారు అండి వ్యాధి దస్య మిత్రం ఔషధం రోగంతో ఉన్నవారికి మిత్రుడు ఔషధము ఇదండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేసి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఇక సూక్తరత్నాన్ని పాఠ్యభాగానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి పరోపదేశ సమయే పరులకు ఉపదేశించేటువంటి సమయంలో ఓకేనా జనా సర్వేపి జనా అంటే ప్రజలు సర్వేపి అందరూ కూడా కీదృశా భవంతి ఎటువంటి వారి వలె ఉంటారు కీదృశ అనేటువంటి పదంలో మనం రీప్లేస్ చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే పండితా అంతే ఓకేనా పరోపదేశ సమయే పరులోకి ఉపదేశించేటువంటి సమయంలో జనా సర్వేపి ప్రజలందరూ కూడా పండితా భవంతి పండితుల వలె ఉంటారు నెక్స్ట్ రెండవది అస్పృశన్నేవ విత్తాన్ని అస్పృశన్ తాకకూడనటువంటి విత్తాని డబ్బుని తాక డబ్బుని కహా పరేభ్య ప్రయచంతి ఎవరు ఇతరులకు దానంగా ఇస్తారు అని అంటారు ఎవరిస్తారు కృపణ పిసినారి ఓకేనా అస్పృశన్నేవ విత్తాని కృపణ పరేభ్య ప్రయత్ంతి తాకకూడనటువంటి ధనాన్ని పిసినారి ఇతరులకు దానంగా ఇస్తాడు నెక్స్ట్ అండి దేవ సహాయకృత్ సహాయకృద్భవతి దేవతలు లేదా దేవుడు ఎక్కడ సహాయంగా ఉంటాడు చూడండి ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తన్తె తేవ సహాయకృద్భవతి ఓకేనా ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే ఈ ఆరు ఎక్కడైతే ఉంటాయో తత్ర దేవ భవతి అక్కడ దేవతలు సహాయంగా ఉంటారు మీకు ఇది రెండో ప్రతిపదార్థం అండి ఆ శ్లోకం మాటలు రాసినా కూడా సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ మరొక పాఠ్యభాగం మనకి సా మాతృభూమి మమ దీనికి సంబంధించినటువంటివి చూద్దాం మీ అందరికీ కూడా రెండు మూడు నాలుగు ఈజీ లేదా ఒకటి రెండు మూడు ఈజీ మీ ఇష్టం ఏవైనా మూడు లెసన్స్ నేర్చుకోండి కానీ టాపర్ కనుక అయితే చాయిస్తో సహా నేర్చుకోండి మానవానాం ప్రకృతి శుభగుణాహకే మానవులందరికీ కూడా ప్రకృతి అంటే సహజ సిద్ధంగా వచ్చేటువంటి శుభ గుణాలు ఏమిటి అంటాడు భారతీయులకి మానవానాం ప్రకృతి శుభగుణాహ మానవులందరికీ కూడా ప్రకృతి బద్ధంగా వచ్చేటువంటి శుభమైనటువంటి మంచి గుణాలు శాంతి స్నేహము మార్ధవం శాంతి అంటేనేమో ఎప్పుడూ కూల్గా ఉండటం స్నేహం అందరితో స్నేహంగా ఉండటం మార్ధవం అంటే కోపతాపాలు కొన్ని 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 సమయాల్లో సంతృప్తి ఎప్పుడూ తను పొందినటువంటి డబ్బుకి కానీ తను చేసినటువంటి కష్టానికి కానీ ప్రతిఫలం దక్కినంత దక్కితే అంత సంతోషంగా ఉంటారు ఇది కేవలం భారతీయులకు మాత్రమే సొంతం ఆహ్లాదకత్వం ఎప్పుడు తన మనసుని ఆహ్లాదకత్వంగా చూస్తానికి సంతోషకరంగా ఉండేలా అంటే ఆ మనిషిని చూడగానే అబ్బా మంచోడు వీడికి కొంచెం పని చేసినా కూడా ఎంత కొంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అని ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటాడనమాట అట్లా నెక్స్ట్ అండి దేవగిరినాం పంచనామాని లిఖత అంటే ఐదు గిరుల యొక్క పేర్లను రాయండి అంటున్నాడు గిరులు అంటే కొండలండి ఓకేనా ఆ గిర్రెలు ఏమేంటివి చూద్దాం దేవగిరి నామ పంచనామాని అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవగిరుల యొక్క దేవతల నివాసం ఉన్నటువంటి లేదా దేవతా సంబంధమైనటువంటి కొండల యొక్క పేర్లు ఇక్కడ ఇస్తున్నాను మొదటిది హేమాద్రి అనండి హేమ అంటే బంగారం కాబట్టి హేమాద్రి బంగారంతో కూడబడినటువంటి కొండ అది మనకి కుబేరుడు పరిపాలించేటువంటిదండి ఓకేనా నెక్స్ట్ రజతాద్రి రజసాద్రి అంటే వెండి కొండ అని అర్థం వెండి పర్వతం అని అర్థం మనకి కైలాసం హిమాలయం ఓకేనా నెక్స్ట్ వింధ్య ఇవి గోవర్ధన పర్వతాశ్చ మరియు గోవర్ధన పర్వతం కూడా ఓకేనా నెక్స్ట్ మూడవ ప్రశ్న సర్వ ప్రాణీనాం ఉపకారకారీకం భారతదేశంలో ఉన్నటువంటివి అన్ని ప్రాణులకు ఉపయోగపడేటువంటివి అన్ని ప్రాణులకు ప్రధానమైనటువంటివి ఓకేనా అవి ఏమిటి అని అడుగుతున్నారంటే అంటే సర్వ ప్రాణినాం ఉపకారకారి సంస్కారాహ మొదటిది సంస్కారము రెండు ఆయుర్వేద ఆయుర్వేదము ఇది శాస్త్రమండి ఆయుర్వేద శాస్త్రం మీమాంస ఇది కూడా అండి ఆయుర్వేద శాస్త్రము మరియు మీమాంస శాస్త్రము విజ్ఞాన మాషామృతం సైన్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మానవులందరికీ కూడా అవసరము అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇక చివరిపాటి భాగం మనకి చిత్రవింసి అండి మొదటి ప్రశ్న చూడండి సంస్కృతాఖ్యవాణి కీదృశి సంస్కృతాఖ్యవాణి అంటే సంస్కృత భాష కీదృశి ఎటువంటిది అని అంటున్నాడి ఇప్పుడు సమాధానం సంస్కృతాఖ్యవాణి సుకృతైక లభ్య ఈ సంస్కృత భాష అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే సుకృత అంటే పుణ్యము ఏవా అంటే కన్ఫర్మ్ చేసాను పుణ్యం చేతనే లభ్య లభిస్తుంది అని నెక్స్ట్ అండి అమర్త్యవాణ్యా సంస్కృత భాషకు మాతృత మాతృత్వము కథం ఆగత ఎలా వచ్చినది అని ఇక్కడ చెప్తున్నాడండి ఇక్కడ సమాధానం చూడండి అమర్త్యవాణ్యా ఇక్కడ సంస్కృత భాష యొక్క అని అర్థం తీసుకోవాలి గుణాహ గుణాలు సర్వాసు భాషాసు సంతి అన్ని భాషల ఎందు ఉన్నాయి ఓకేనా అత మాతృత ఆగత అందువలన మాతృత్వం అనేటువంటిది వచ్చింది అని చెప్పి చెప్తున్నాడండి నెక్స్ట్ మూడో ప్రశ్న లోకే చిత్రమతి కహ లోకంలో చిత్రమైనటువంటి బుద్ధి ఏమిటి అంటున్నది లోకే శివ పితృ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే తండ్రిని లాంటి వాడు నాకు శివుడు అని చెప్పి చెప్తారు శివుడు తండ్రి లాంటి వాడు పరంతు కానీ శివేన ఉక్తం శివుని చేత చెప్పబడినటువంటి వేదం వేదాన్ని నా పరిగణ్యంతే పరిగణలోకి తీసుకోరు సాయేవ చిత్రమతి ఇదే చిత్రమైనటువంటి బుద్ధి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి మీరందరూ కూడా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి మాకు సహకరిస్తారని ఆశిస్తారు